నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ భర్త ఇచ్చిన ఆస్తి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది వినోద్ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది ఎన్నో సినిమాల్లో చూసింది కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదని భర్త కంటే ముందు పుణ్యస్త్రీగా వెళ్లిపోవాలని అందరు దేవుళ్లను కోరుకుంది అయితే తన ప్రార్థన ఫలించలేదు భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు అమ్మ మన ఇద్దరి దగ్గర ఉంటుంది అలా అని ఏడాది ఆరు నెలలు అంటూ మనం పంచుకోవాల్సిన అవసరం లేదు రోజులు ఎవరింట్లో అయినా ఉండొచ్చు అన్నాడు విజయ్ విజయ్ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది అయినా తనకెందుకు లేనిపోని భయాలు అనుమానాలు తన బిడ్డల గురించి తనకు తెలియదా అనుకుంది విజయ్ తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంక్ పాస్బుక్ తీశాడు తండ్రి పోయిన రోజు దగ్గర నుంచి వైకుంఠ సమారాధన వరకు ఆయన ఖర్చును ఇద్దరూ కలిసి లెక్కలు వేశారు బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చు పెట్టిన మొత్తం కంటే ఎక్కువగానే ఉండడం చూసి సంతోషించారు భర్త అకౌంట్లో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది అయినా తండ్రి అంతిమయాత్రకు కార్యాలకు అయ్యే ఖర్చులు ఆ మాత్రం భరించలేరా ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అనుకుంది తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది మేమిద్దరం ఇల్లు కట్టుకున్నాం అందుకు బ్యాంక్ లోన్తో పాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది ఈ ఇల్లు అమ్మితే పది లక్షల దాకా వస్తుంది మేం చెరో ఐదు లక్షలు తీసుకుంటాం ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు అన్నాడు విజయ్ తల్లితో మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టిన ఇల్లు కాదు ఎంతో శ్రమతో శ్రద్ధతో ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి మీ చదువులు ఆటలు మీ భార్యల సీమంతాలు మీ పిల్లల బారసాలలు అన్నీ ఇంట్లోనే జరిగాయి ఎంతోమంది బంధువులు స్నేహితులు ఈ ఇంటికి వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించి మనసారా దీవించి వెళ్లారు మనకెన్నో తీయని అనుభూతుల్ని నాన్నగారికి తృప్తిని ఆనందాన్ని ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకు ఇష్టం లేదురా అంది సావిత్రి మనిషే పోయాక ఇల్లెందుకమ్మా మా ఇళ్లకి బంధువులు మిత్రులు వస్తారు అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుతో మా సమస్యలు తీరితే నానా ఆత్మ కూడా సంతోషిస్తుంది అన్నాడు వినోద్ లేదురా ఆయనకు ఈ ఇల్లు అంటే ప్రాణం కనీసం నేను ఉన్నంత వరకైనా ఈ ఇల్లు అమ్మకండి కావాలంటే నా నగలన్నీ ఇస్తాను అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి అంది నీకు నగలు ఎన్నున్నాయనమ్మా అన్నీ అమ్మినా యాభై వేలు కూడా రావు అన్నాడు విజయ్ విసుగ్గా అమ్మా ఇంటి డాక్యుమెంట్లు కనపడడం లేదు బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న బీర్వా వెతుకుతున్న వినోద్ అడిగాడు లాకర్లో కాదు నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు నేను ఆ విషయం మర్చిపోయాను ఇప్పుడు నువ్వు అడిగితే గుర్తొచ్చింది తాకట్టు పెట్టారా అంత అవసరం ఏమొచ్చింది కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు మీ చదువుల కోసం మా చదువుల కోసమా మా చదువులు పూర్తయి ఐదేళ్లు కావస్తుంది అన్నాడు విజయ్ అసహనంగా బ్యాంకు లోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని అతడు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు మీకు ఎంట్రన్స్ లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కాలేజీలో మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివించారు మరి అంత డబ్బు ఎక్కడి వచ్చింది వచ్చిందనుకున్నారు మీకు ఉద్యోగాలు వచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారని మీ వంతు సాయం చేస్తారని అనుకున్నాం కాని మీకు ఆ ఆలోచన లేకపోయింది మీ ముందు చేయి చాపడానికి ఆయన ఇష్టపడలేదు ఆ అప్పు అలాగే నిలిచిపోయింది అప్పటికీ తన పెన్షన్ నుంచి కొంత పైపోర్షన్ బాడుగు నుంచి కొంత బ్యాంకు లోను కడుతూనే ఉన్నారు ఇంకా ఎంత కట్టాలట విజయ్ అడిగాడు ఐదు లక్షలు కట్టాలి బీరువా నుంచి తీసిన బ్యాంక్ స్టేట్మెంట్ ని టీపాయ మీదకు గిరాటేసి అన్నాడు వినోద్ ఈ మాత్రం దానికి ప్రపంచంలో తాను ఒక్కడే ఇల్లు కట్టినట్టు పిల్లల్ని చదివించినట్టు పోజులు అన్నాడు విజయ్ పిల్లలు భర్తను తేలిగ్గా చేసి మాట్లాడుతూ ఉంటే సావిత్రికి ఎంతో బాధేసింది లోన్ తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా అయినా అప్పు మీరు తీర్చాలా అని తన అనుమానం వ్యక్తం చేసింది ఆయన లేకపోతేనేం మేం బ్రతికున్నాం కదా ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకు వారసులమే ఆయన అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు మమ్మల్ని వదిలే రెండు చేతులు జోడించి విసుగ్గా అన్నాడు వినోద్ సావిత్రి కళ్లనీళ్లు పెట్టుకుంది తను చదువుకోలేదు ఉద్యోగం చేయలేదు కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేం కాదు భర్త ప్రతి విషయంలో ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు అర్థం కాకపోతే మళ్లీ వివరించేవాడు వీళ్ళకంత ఓపిక లేదు అందుకే ఇలా విసుక్కుంటున్నారు వీళ్ల కోసం వీళ్ల ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది ఎన్ని రోజులు ఉపవాసాలు ఎంత ఓపికతో అన్ని అమర్చిపెట్టింది అవన్నీ ఇప్పుడు గుర్తులేదు గుర్తు చేసుకోరు కూడా అనుకుంది ముఖ్యంగా కోడళ్ల ముందు కొడుకులు తనని విసుక్కోవటం ఆమెను మరింత బాధించింది కోడళ్లను కన్న కూతుర్లలా చూసుకున్నారు తను తన వాళ్లు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయినా అవసరాలు అభిమానాన్ని ఇంతగా చంపేస్తాయా అనుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది ఏడు చూపిస్తుంది అబ్బా ఇంతసేపు ఎలా నిద్రపోయాను అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్లిపోవటం గుర్తొచ్చింది ఆమెకు రాత్రంతా ఏడ్చి ఏడ్చి నిద్రపోయేసరికి పన్నెండు దాటింది తెల్లవారుజామునే పిల్లలు ప్రయాణం నిద్రలేమి వల్ల తల పగిలిపోతుంది కాఫీ గొంతులో పడితే గాని అది తగ్గదు అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్లి బ్యాగ్లో చెయ్యి పెట్టి చూసింది అది ఖాళీగా ఉంది తల్లిని తనతో తీసుకువెళ్తున్నానని మరుసటి రోజు నుంచి పాల ప్యాకెట్ అవసరం లేదని పాలవాడితో విజయ్ ముందు రోజు చెప్పటం గుర్తొచ్చింది ఇంటిపై లోను ఉందని తెలిసి ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్లడం మర్చిపోయారిద్దరూ అనుకుని నవ్వుకుంది షాప్ నుంచి పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి చిల్లర కోసం ఇల్లంతా వెతికింది ఎక్కడా చిల్లర గాని కరెన్సీ నోట్లు గాని కనిపించలేదు తలనొప్పి క్షణ క్షణానికి అధికం కాసాగింది ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కుక్కానికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది ఆశగా వెళ్లి జేబులో చెయ్యి పెట్టింది కొన్ని పది రూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి ఆమెకు ప్రాణం లేచొచ్చింది నీకు నేనున్నాను అని భర్త తనతో అన్న భావన ఆమెకు ఎప్పుడూ వంద రూపాయలకు సరిపడా పది రూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది అనుకుంది కాసేపు భర్త ప్రేమను తలుచుకుని ఏడ్చింది తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతుంటే రామయ్య వచ్చాడు అతను ఆమె భర్త పనిచేసే ఆఫీసులో అటెండర్ అతని చేతిలోని ఫ్లాస్క్ ఆమె చేతికిస్తూ పిల్లలు ఊళ్లకు వెళ్లిపోయారని విన్నాను వాళ్ల పనులు వాళ్లకుంటాయి మరి మరో నాలుగు రోజులు మీరు వంట జోలికి పోకండి కాఫీ టిఫిన్ భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను మంచి శాకాహార హోటల్ నుంచే తెస్తానులేండి పది రోజులుగా మనిషిపోయిన బాధతో వచ్చే పోయే జనాలతో బాగా అలసిపోయి ఉంటారు నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోండి మళ్లీ ఎటు మనుషుల్లో పడిపోవాలి తప్పదు అన్నాడు సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి ఇచ్చి తాను ఒకటి తీసుకుంది అమ్మా నా కూతురు పెళ్లికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను ఆయన తన పిఎఫ్ నుంచి లోన్ తీసుకుని నాకిచ్చారు ప్రతి నెల అయ్యగారి జీతం నుంచి ఆ లోనుకు అయ్యే కటింగ్ మొత్తం ఆయనకు నా జీతం నుంచి ఇచ్చేసేవాణ్ణి ఆయన రిటైర్ అయ్యేలోపు తీర్చేయాలనుకున్నాను కానీ సాధ్యం కాలేదు ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఇవ్వాల్సిన పీఎఫ్ నుంచి పట్టుకున్నారు నేను ఈ నెల రిటైర్ అవుతున్నాను నాకు వచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను అటువంటి గొప్ప వ్యక్తి డబ్బు ఉంచుకుంటే నాకు మంచి జరగదమ్మా ఆయన దేవుడమ్మా అటువంటి మనుషుల్ని మళ్లీ మనం చూడలేం అంటూ రామయ్య ఏడవసాగాడు సావిత్రి కళ్ళ నిండా నీరు నిండింది అమ్మ మీ పెన్షన్ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి రామయ్య సెలవు తీసుకున్నాడు ఆమెకు మళ్లీ భర్త తనతో నేనున్నాను అని అన్న భావన కలిగింది రామయ్య వెళ్లిపోయాక రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు కాని పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపన పడుతున్నాడే మరి పాతికేళ్లు పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించారే వాళ్లకు తండ్రి బాధ్యత పంచుకోవాలని కానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచన కానీ ఎందుకు రావడం లేదు ఎందుకు ఇలా మారిపోయారు పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికి వారికి తల్లిదండ్రులకి మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలు ఉండవా ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు మంచితనం మానవత్వం నిజాయితీ క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు ఆయన వాటిని పాటించి చూపించారు కూడా తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలే వరకు తన వద్దనే ఉంచుకుని చూసుకున్నారు తన తల్లి చివరి మూడు రోజులు మంచం మీద ఉండిపోతే విసుగు అసహ్యం లేకుండా అన్ని రకాల సేవలు చేశారు అవన్నీ పిల్లలు గమనించారు కూడా మరి ఈ రోజు వాళ్లు తమ తల్లి పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనుకుంది వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికిందామెకు ఆ కాలంలో టీవీలు ఫ్రిడ్జులు లేవు సంపాదించిన డబ్బు కుటుంబం కోసం పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టేవారు దుబారా ఖర్చులు చేసేవారు కాదు రాబడి ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులు చేసే అవసరం ఉండేది కాదు తృప్తిగా మనశాంతితో బతికేవాళ్లు కానీ ఈనాటి పరిస్థితి వేరు పెళ్ళైన వెంటనే టీవీ ఫ్రిడ్జ్ ఏసీ కంప్యూటర్ కారు అన్ని కొనేయాలి వీటిల్లో చాలా వస్తువులు స్టేటస్ సింబల్ గా మారిపోయాయి అవసరాలకు విలాసాలకు తేడా తెలుసుకోలేకపోతున్నారు ఇంటికి నిదానంగా ఒక్కొక్కటి అమర్చుకుందామన్న ఆలోచన ఓపిక లేదు పైగా ఫ్లాట్లు రేట్లు పెరిగిపోతున్నాయని ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుందని చేతిలో డబ్బులు లేకపోయినా ఇల్లు కూడా కొనేస్తున్నారు కంపెనీలు బ్యాంకులు లోన్లు ధారాళంగా ఇస్తూ ఉండటంతో అన్ని లోన్లు తీసుకోవటం జీతంలో ఇన్స్టాల్మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం దీంతో ఇబ్బందులు విసుగు అసహనం మొదలైన వాటన్నిటితో పాటు ఉద్యోగంలో ఒత్తిడిలు అభద్రతా భావం పెరుగుతున్నాయి ఇన్ని వడిదుడుకుల మధ్య పాపం తల్లి ప్రేమ ఆమెకు సేవలు వీళ్లకు గుర్తు రావడం లేదు ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకెప్పుడు అలవాటవుతుందో అనుకుని బాధగా నిట్టూర్చింది వారం రోజులు గడిచిపోయాయి సావిత్రికి పిల్లల నుంచి ఫోన్ కాల్స్ లేవు ఫోన్ మోగితే పిల్లల నుంచేమో అని ఆశగా ఫోన్ దగ్గరకు పరిగెడుతుంది ఓ రోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి నా పేరు శ్రవణ్ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్ని అంటూ తన వివరాలు చెప్పాడు రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది రామనాథం గారు ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన ఇల్లు కట్టడం కోసం పిల్లల చదువుల కోసం వాళ్ల పెళ్లిళ్ల కోసం ఎన్నోసార్లు లోన్ తీసుకున్నారు అయితే ఆయన ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడం అన్నది ఇంతవరకు జరగలేదు మొదటిసారిగా ఆయన లో ఇన్స్టాల్మెంట్ బాకీ పడింది నాకు అనుమానం వచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది మా బ్యాంక్ క్రమశిక్షణ కలిగిన ఒక కస్టమర్ని కోల్పోయింది అన్నాడు బాధగా నాకు ఫ్యామిలీ పెన్షన్ మొన్న శాంక్షన్ అయ్యింది ఈ నెల పెన్షన్ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను అంది సావిత్రి నొచ్చుకుంటూ అవసరం లేదమ్మా ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడు లక్షల బాకీ ఉంది అయితే చాలా ఏళ్ల కిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ స్కీమ్ లో మీ వారి లోన్ కూడా ఎంటర్ చేసి ఆయన చేత సంతకాలు పెట్టించుకొని ప్రీమియం కట్టించుకున్నాను రామనాథం గారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది మీరు నయా పైసా కూడా కట్టనక్కర్లేదు నేను అప్లికేషన్ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపించండి ఉంటానండి అని అతను నమస్కారం చేసి వెళ్లిపోయాడు సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది రామనాథన్ నవ్వుతున్నట్లు ఆమెకు సావిత్రి కొడుకులకు ఫోన్ చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ఇల్లు అమ్మకానికి పెట్టానని ఎవరైనా వస్తే కబురు చేస్తానని వచ్చి మాట్లాడుకోమని చెప్పింది కొడుకులు ఆమె ఊహించిన దానికంటే ఎక్కువగానే సంతోషించారు ఆ రోజు సాయంత్రం ఊర్లో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్లి ఆశ్రమ మేనేజర్తో మాట్లాడింది త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజర్ రామనాథం గారు చనిపోయారా నాకు ఆ విషయమే తెలియలేదే అంటూ విచారం వెళ్లిబుచ్చారు ఆయన మీకు తెలుసా ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి తెలియకపోవటమేంటమ్మా ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంట్ కి అర్జీ పెట్టినప్పుడు కలెక్టర్ లో ఆ సీట్లో ఉన్న మీ వారిని కలిశాను ఆయన సానుకూలంగా స్పందించారు మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్ని ఎంతో అభినందించారు కలెక్టర్ గారికి చెప్పి ఈ స్థలం నాకిప్పించారు డిపార్ట్మెంట్ లో ఆయనకున్న మంచి పేరు వల్ల కలెక్టర్ గారు వెంటనే ఒప్పుకున్నారు ఇంత చేసినా ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను మాతో పాటు ఉండిపోండి మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను అన్నాడు సావిత్రిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త మంచితనం గురించి తెలుసుగాని అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు మరణించి కూడా బ్రతికి ఉండడం అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది వద్దండి నా వల్ల ఎవ్వరికీ ఇబ్బంది ఉండకూడదని పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను అంటూ అతని దగ్గర సెలవు తీసుకుంది ఒకరిద్దరు సావిత్రికి ఫోన్ చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెల్లుబుచ్చారు ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటానని ఆ రోజు వచ్చి మాట్లాడమని వారితో చెప్పింది సావిత్రి మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడడానికి వచ్చిన వ్యక్తిని చూసి మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా అని అడిగాడు వినోద్ అతను అవును నా పేరు రామారావు అంటూ తన వివరాలు చెప్పసాగాడు తర్వాత మేము చాలా ఏళ్లు ఆ ఇంట్లోనే ఉన్నాం ఏడాది క్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం మీ ఇంటి మండువ మా కిటికీ నుంచి బాగా కనపడేది మీ కుటుంబం మమతానురాగాలకు తీపి అనుభవాలకు ప్రత్యేకం అనిపించేది నాకు ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటే మీ తండ్రి కొడుకులు కబుర్లు చెప్తూ కంపెనీ ఇవ్వడం భోగి పండుగ రోజు ప్రాతకాలాన మీరు భోగి మంట వేస్తూ ఉంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలిసి తాగడం దీపావళి రోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూ ఉంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం మీ ఇంటికి తరచుగా బంధువులు మిత్రులు రావడం రాత్రిపూట అందరూ మండువాలో కూర్చొని పాటలు పాడడం కనిపించేది ఓసారి విజయ్కి ఆటల్లో చెయ్యి విరిగితే ప్రమోషన్ పరీక్ష రాయడానికి వెళ్లిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్లి కట్టు కట్టించడం నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చేయడం తన తల్లి వేసుకోవలసిన మాత్రలు ఏ పూట కాపూట గుర్తుగా ఇవ్వడం ఆవిడ మంచాన పడితే సేవలు చేయడం నా మనసును కదిలించేవి ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్ళో పది ఇల్లు కట్టించి ఉండేవారు కాని ఆయన తీరే వేరు పై సంపాదన ఆశించని వ్యక్తి అని ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నారు కళ్ల ముందు నోట్ల కట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బంది పెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే మా నాన్న గెజిటెడ్ ఆఫీసర్ లంచాలు బాగా తినేవాడు ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు నాకు చదువు తలకెక్కేది కాదు ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు నా తమ్ముళ్లతో నాకు మనస్పర్ధలు పెరుగుతున్నాయి వాళ్ళు ఇంకా జీవితంలో స్థిరపడలేదు నాన్న ఉద్యోగం నాకు వచ్చింది కాబట్టి వాళ్లను నేనే పోషించాలంటారు నాకు నా భార్యకు మధ్య గొడవలు మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా మున్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకు తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ చదువుకునే రోజు నుంచి ఈ ఇల్లు నా డ్రీం హౌస్ ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే అని బాధపడేవాణ్ణి కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు రామారావు వెళ్లిపోయాక విజయ్ వినోదులు మౌనంగా కూర్చుండిపోయారు రామారావు చెప్పిన విషయాలు పదే పదే గుర్తుకు రాసాగాయి తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాలన్నీ పరాయి వ్యక్తి వచ్చి చెబితే తప్ప గుర్తు చేసుకోలేకపోతున్నందుకు సిగ్గుపడ్డారు వాళ్ల మనసులో తప్పు చేసిన భావన కలిగింది పశ్చాత్తాపం మొదలైంది రాత్రి భోజనాల సమయంలో సావిత్రి కొడుకు కోడళ్లతో వాళ్లు ఊరు వదిలి వెళ్లాక జరిగిన విషయాలన్నీ చెప్పింది రామయ్య బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ఆశ్రమం మేనేజర్ అన్న మాటలు చెప్పింది అది విన్న కొడుకుల మనసులో పశ్చాత్తాపం మరింత పెరిగింది వినోద్కు తండ్రి తమతో తరు తరచుగా చెప్పే కొటేషన్ గుడ్నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ విచ్ నెవర్ ఫెయిల్స్ టు ఎర్న్ డెవిడెన్స్ గుర్తొచ్చింది నిజం నాన్న మీ మంచితనం డివిడెన్స్ సంపాదించడమే కాదు ఎంతో మంది హృదయాల్ని కూడా గెలుచుకుంది మాలాంటి పాపాత్మల హృదయాలు తప్ప అనుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు విజయ్ తల్లితో అమ్మ మమ్మల్ని క్షమించు నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండి కూడా గుర్తించలేకపోయాం గొప్పలకు పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడి బయట వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తు చేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం మన ఇల్లు అమ్మొద్దు కింద పోర్షన్ రామారావు గారికి అద్దెకిచ్చి పోర్షన్ మాత్రం ఖాళీగా ఉంచుదాం నువ్వు మాతో వచ్చేసే ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడికి వచ్చి ఓ వారం రోజులు హాయిగా గడుపుదాం పాత రోజుల్ని గుర్తు చేసుకుని ఆనందిద్దాం అన్నాడు అవునమ్మా నిన్ను ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం నువ్వు మాతో వచ్చేయ్ ఈ ఇంటి గురించి నాన్నగారి మంచితనం వ్యక్తిత్వం గురించి మా పిల్లలకు కూడా చెప్దాం ఈ ఇంటితో పాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్లకు వారసత్వంగా లభించని అన్నాడు సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు అవును మరి మానవత్వం విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారాయన వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది అనుకుంది తృప్తిగా ఇదండి ఈ రోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్